అయితే ఇంతకుముందు చూసిన వెంకటేష్ వేరే, ఈ వెంకటేష్ గారు వేరే. అసలు అల్టిమేటెడ్ భయ్య, అతను క్యారెక్టర్ వైజ్ అయితే చాలా డిఫరెంట్గా చూపించారు. అలాగే సపోర్ట్ రోల్గా మన ఆర్య గారిని వేయడం అసలు అల్టిమేట్. ఇంకా ఎందుకంటే వెంకటేష్ గారికి సపోర్ట్గా చేయడం, ఆర్య గారి క్యారెక్టర్ వైజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది. అలాగే చిన్నపాప క్యారెక్టర్ వైజ్ ఇంకా అంటే సినిమాకి ప్లస్ ఏంటంటే ఆ చిన్నపాప క్యారెక్టర్ వైజ్గా తన యాక్టింగ్ కూడా చాలా ప్లస్ అనుకోవచ్చు. మెయిన్ భయ్య విలన్ బో మనోడు తడిబట్టతోటి గొంతు కోస్తా అన్న డైలాగ్ చూపించినట్టుంది నాకైతే సినిమాలో. చాలా డిఫరెంట్గా ఉంది ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ సూపర్. అసలు సినిమా మాత్రం ఒకటే చెప్తున్నా, సైంధవ్ అంటే ఒకటే మ్యాటర్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్యామిలీ లేడీస్కి అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరైతే రానా నాయుడు చూసి చాలామంది బ్యాడ్గా అనుకున్నారు కదా, ఈ సినిమాతో మాత్రం కంబ్యాక్ అనుకోవచ్చు వెంకటేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది సైంధవ్ అనే మూవీ, ఎవరికి ఎలాంటి డిస్టర్బ్ అనేది ఉండదు, ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ వెంకటేష్ గారి నుంచి అయితే ఫన్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఈ సినిమాలో. బాగుంది అన్న సినిమా మొత్తం ఓవరాల్ సూపర్. చిన్నది పెద్దది సినిమా ఒకసారి వచ్చింది సీతమ్మ వాకిలో జాంకాయ కొరుకుని రివ్యూ అవ్వాలి అంటే ఒకటే అన్న నిజంగా. చిన్నది పెద్దది సినిమా ఒకసారి వచ్చింది, చిన్నోడు పెద్దోడు ఇద్దరు సినిమాలు వచ్చినాయి, ఒకటే మరొక క్లియర్ చెప్తున్నా. చిన్నోడి యాక్టింగ్ చిన్నోంది, పెద్దోడి యాక్టింగ్ పెద్దోంది అన్నట్టుగా నిజంగా గుంటూరు కారం ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ ఇప్పుడు మన పెద్దోడి విషయానికి వస్తే ఏంటంటే ఒకటే ఫుల్ యాక్షన్ మూవీ అన్న నిజంగా. ఈ సంక్రాంతికి ఎలా వచ్చినాయంటే సినిమాలు, మూడు సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి హనుమాన్ సినిమా, హనుమాన్ సినిమాకి వచ్చేసరికి ఎట్లా ఉందంటే ఫుల్ అంటే అందరు ఆడియన్స్ కానీ కనెక్ట్ అవుతారు. ఒక దేవుని భక్తి సినిమా కాబట్టి అందరు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ గుంటూరు కారం ఓన్లీ ఫ్యామిలీ లేడీస్ మాత్రం, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. సైంధవ్కి వస్తారంటే ఫుల్ యాక్షన్ మూవీ, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అయినా ఈ మూడు సినిమాలు కూడా మూడు వే ఆఫ్లో డిఫరెంట్గా ఉన్నాయి, మూడు స్టోరీలు కూడా బాగా కనెక్ట్ అవుతాయి జనాలకి. రేపు నాగార్జున గారి సినిమా రిలీజ్ అయితే కానీ ఏ సినిమా హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది మాత్రం చెప్ప. ఈ మూడు సినిమాలు కూడా ఓ అన్నట్లేదు, బాగున్నాయి పర్లేదు. అన్నా వెంకీ బాబు 100 మూవీస్కి బ్లెస్సింగ్ ఇచ్చే 75 నిజంగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా ఒక మంచి సినిమా అందించారు. 100 to 200% అయితే సైంధవ్ అనేది చాలా హిట్ సినిమా, బాగుంది సూపర్ గా ఉంది. ఫ్యాన్స్ తరపున వెంకటేష్ గారు ఫ్యాన్స్ తరపు నుంచి ఒక్కసారి బ్యాట్ కొడదాం అనుకుంటున్నా. మామూలు గారు కదా మనోడు, యాక్టింగ్ తో పాటు క్రికెట్ కూడా ఎలా ఆడతారో తెలుసు కదా, చాలా బాగుంది అన్న. ఒక మంచి సినిమా చూసినంత హ్యాపీ అయితే నాకు ఉంది. సంక్రాంతికి అయితే మూడు సినిమాలు బాగున్నాయి, ఇంకా రేపు ఆ సినిమా రిలీజ్ అయితే కానీ సంక్రాంతి మూడు రోజులు అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ, కమ్ బ్యాక్ అనుకోవచ్చు అండి, చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్, వైలెన్స్ ఉన్నా కానీ చాలా బాగుందండి, కొత్తగా చూపించారు సార్, నడుస్తుంది సార్, బాగుంది, నాకైతే నచ్చింది, వెరైటీగా లేదండి, బాగుంది, స్లో ఏం లేదు, బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండి, అది చాలా అవునండి, ఏడిపించేశారు అసలు ఏ ఎంత కటిక రాయి మనసు అయినా సరే అది ఆ సీన్స్ చూసే కరిపోతాం. ఎస్ వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఎస్ వైలెన్స్ ఉంటుందా సినిమాలో? వైలెన్స్ ఉంది బట్ స్టిల్ ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళచ్చు అంటారా? ఫ్యామిలీతో వెళ్ళచ్చు. మెయిన్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా నచ్చింది నాకు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ యా అంత బాగుంది, అంత బాగా తీసుకెళ్ళారు. రెండు బాగున్నాయి సార్, దేనికదే ట్రావెల్ చేయొచ్చు, దేనికదే బాగుంది, రెండు కంపేర్ చేయొచ్చు మనం. కానీ దేని అది బాగుంది, వెంకటేష్ గారు కొట్టినట్టే అనిపిస్తుంది సార్. మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీ చూసింది, నాకు పాపదాలకి యాక్టింగ్ బాగా నచ్చింది, పాప క్యారెక్టర్ చాలా బాగుంది, యాక్టింగ్ అదంతా బాగా చేశారు. లాస్ట్ 20 minutes అయితే ఇంకా హైలైట్. ఫ్యామిలీ చూసాం మూవీ, ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, అయితే ఎమోషనల్ గా ఫాదర్ అండ్ డాటర్ది కూడా ఉంటారు కదా, నువ్వు ఎలా కనెక్ట్ అయ్యావు? చాలా ఎమోషనల్ గా అయ్యావా? సాంగ్స్ బాగున్నాయా? బాగున్నాయి. సో అందరు రావచ్చు అంటావా సినిమాకి? సూపర్ అనిపించింది. పాప కూడా ఉంది కదా దాంట్లో, పాప యాక్టింగ్ ఎలా ఉంది? పాప యాక్టింగ్ అయితే ఇంకా హైలైట్ గా ఉందా? ఎస్. ఇంకా ఏం నచ్చింది మూవీలో హైలైట్ అంటే ఏం చెప్తావు? హైలైట్ అంటే తన యాక్టింగ్, లైక్ సంథింగ్ లైక్, బట్ ఇట్స్ రియల్లీ నైస్, రియల్లీ నైస్. సో నిన్న చూసావా మరి, నిన్న గుంటూరు గారిని చూసావా? ప్రీవియస్ చూసి వెళ్ళలేదు. చాలా బాగా వెల్కమ్.
సైన్దేవ్ చూసాను అన్న, యావరేజ్ యావరేజ్ ఉందన్న. రొటీన్ స్టోరీ అన్న, రొటీన్ స్టోరీ ఉంది, కొత్తగా ఏం లేదు దీంట్లో, రొటీన్ స్టోరీ అదే నాకు నచ్చలేదు. వెంకయ్య కామెడీ కాదు, ఇలా వెంకయ్య యాక్షన్ సీక్వెల్ చూపించాడు. వెంకయ్య ఎఫ్ టూ ఎలా ఉంటుంది కామెడీ, వేరే లెవెల్ ఉంటుంది, కానీ ఇలా యావరేజ్ ఉంది ఓవరాల్గా సినిమా అన్న. ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇద్దరులో సస్పెన్సివ్ సపోర్ట్ రోల్ ఉంటుంది, అలా ఉంది సినిమా. యావరేజ్ ఉంది, మరి పోయిందని నాకైతే వరస్ట్ అనిపించింది. ఇంకా కొందరికి నచ్చిందని అంటున్నారు, ఓకే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్, మనం ఏమనలేము కదా, చెప్పలేము, నాది కూడా తప్పు ఉండవచ్చు కాదు అన్న, కాదు నాకైతే వరస్ట్ అనిపించింది అన్న. 2.2 ఇస్తాను నేను. చాలా బాగుంది, ఆసమ్ ఉంది, మస్ట్ వాచ్. చెప్పు, మస్ట్ వాచ్ అని. సినిమాటోగ్రాఫర్ అయితే కేక మాలవలేదు, లేదు సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. సారీ డాటర్ అండ్ తండ్రి వారిద్దరి మధ్యలో ఎమోషనల్ సీన్స్ మాత్రం మస్తు పండించినారు, నాకైతే మస్తు అనిపించింది అన్న. సినిమా అంటే కొందరు అంటారు బాగలేదు బాగలేదు అంటారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఆ సినిమా స్టోరీ ఏంది, ఆ కంటెంట్ ఏంది, అసలు ఏంది సినిమా, బొమ్మలే ఆట, బొమ్మలాట ఎట్లా తీసారన్న, డైరెక్టర్కి తెలుసు ఆ మెసేజ్ ఎలా ఇలాంటి ఆయన పాప చనిపోయినా కూడా ఒక 10 మంది పాపలు బతకాలన్న మెసేజ్ తీసిన సినిమా. అసలు వెంకటేష్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్, సినిమా మాత్రం మస్తు ఉందన్న, మంచి మెసేజ్, అందరు పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా అనేది. డైరెక్షన్ బాగుంది, కొత్తగా ఉంది, ప్రజెంటేషన్ చేసిన కొత్తగా చేసిన డైరెక్షన్ చాలా బాగుంది, కథ కూడా బాగుంది, కొత్తగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకోండి, ప్రతి సీన్ తీసుకోండి మంచిగా ఉంది. అంటే ఇంతకుముందు ఏమంటారు మన వెంకటేష్ వచ్చేసి లాస్ట్ సినిమా బోల్డ్గా తీశారు, చాలా బోల్డ్గా తీశారు, దానికి మీరు ఏమనుకుంటారు? ఒకటి చెప్తున్నా, రీడింగ్ పక్క పెట్టేసండి. ఒకటి చెప్పాలంటే ఒక మన దృశ్యం సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా ఎంజాయ్ చేస్తాం. అదే ఎట్లా కనెక్ట్ అయింది ఫ్యామిలీకి, ఇది కూడా కనెక్ట్ అవుతుంది సినిమా దృశ్యం వెంకటేష్ది, అదెంత కనెక్ట్ అవుతుంది ఈ సినిమా, అట్లా అట్లా కనెక్ట్ అవుతుంది. అది ఫ్యామిలీ కనెక్ట్ అయ్యి, ఇది కూడా ఫ్యామిలీ కనెక్ట్ అయ్యి ఉంటుంది, నేనది ఒక మెసేజ్ మూవీ. రేటింగ్ ఎలా ఇస్తారు? రేటింగ్ వచ్చి 5 to 4.5 ఇస్తా, 5 to 4.5. హనుమాన్ అవు, జై బజరంగబలి ఫస్ట్, సెకండ్ వచ్చి విక్టరీ, థర్డ్ వచ్చి నా సామిరంగ మాస్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్, ఎందుకంటే మన ట్రైలర్ చూసిన తెలిసిపోయింది సినిమా, చెప్పే అవసరం లేదు, రేపు రాసి పెట్టుకోండి, అది పక్క పెట్టేసి గుంటూరు కారణం, అది అంతా ఇట్టు అని చెప్పలేము. ఓకే, కథ తగ్గడం అంతవరకే ఉంది, అది సినిమా ఏమంతా కానీ చెప్పుకుందంటే లేదు, చెప్పుకుంటారు ఉంటే చెప్పొచ్చు, మనం చెప్పి దానికోసం ఆలోచన చేశారు, ఏం లేదు. హట్ అనేది ఏముండదు, ఫ్యాన్స్కి అట్లేము ఉండదు, ఒక మహేష్ బాబు ఫ్యాన్సే చూస్తారు, అన్నీ చేస్తారు, కాకపోతే ఏంటంటే ఇంకా మంచిగా తీస్తారు నెక్స్ట్ మహేష్ బాబు గారు, ఒకసారి ఫెయిల్ అయ్యి ఒకసారి బాగాలేకుండా సెకండ్ టైం కూడా ఇంకా మంచిగా తీస్తారు. త్రివిక్రమ్ కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఆయనతో పెట్టి మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారు. చాలా బాగా తీశారు మూవీ అనేది. వెంకటేష్ గారికి ఒక కంబ్యాక్ అనుకోవచ్చా? ఏంటండి, వెంకటేష్ గారికి ఒక కంబ్యాక్ అనుకోవచ్చు? ఆయన ఎప్పుడు ఉన్నారండి, కంబ్యాక్ అని ఏం లేదు, వెంకటేష్ గారు చాలా గ్యాప్ వచ్చింది, కానీ వెంకటేష్ గారిని కొత్తగా చూస్తారు ఈ మూవీలోని, సో చాలా బాగుంది, మీరు చూస్తే తెలుస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ అగైన్ ఫర్ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనేది, అంత బాగుంది మూవీ అనేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి, ఎందుకంటే మూవీలోని ప్రతిసారి వెంకటేష్ గారిది చూపించినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అవుతుందో, అది స్టోరీకి యాడెడ్ అండి. అది నవజీద్దీన్ సిద్దికి, ఆయన చాలా బాగా చేశారు యాక్టింగ్, ఎందుకంటే ఆయనకి మనకు తెలుసు అందరికీ ఆయన అంత గ్రేట్ యాక్టర్ అనేది. సో నాకు తెలిసి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయనకి తెలుగులోని, సో తెలుగు ఆడియన్స్ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు ఆయనని. థ్యాంక్ యూ. ఏంటండి అంటే ఆయన క్యారెక్టర్కి అలా ఉందండి సైకో అని, యాక్చువల్గా సైందో కోనేరు హీరో పేరు, బట్ ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల ఆయనకు సైకో అని అలాగా పెట్టారు. డెఫినెట్గా వస్తుందనే అనుకుంటున్నాము, మరి ఎప్పుడు వస్తుంది అనేది అందరు వెయిటింగ్. పక్కాగా అండి, పక్కాగా నించున్నట్టే, పక్కాగా హిట్ కొట్టినట్టే. దీన్ని ఉంటుందండి తప్పకుండా, ఓకే దీన్ని రేస్ దీనికే ఉంటుంది డెఫినెట్గా, అది కాంపిటీషన్ అని అనుకోకూడదు, ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంది. సో డెఫినెట్గా నేను అనుకునేది అయితే అందరు ఆదరిస్తారు. నేను అవి చూడలేదు సార్, నేను అవి చూడలేదు, బట్ ఇది మాత్రం చూశాను చెప్పగలను. ఓవరాల్గా ఫ్యామిలీ చూడొచ్చు అందరు, అన్ని అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కెన్ వ్యూ దిస్ మూవీ. మెసేజ్ ఏంటంటే సార్, ఇది చిన్నపిల్లల కోసం, అంటే ఒక ఫాదర్ తపన పడేది చూపిస్తారు, అలాగే గవర్నమెంట్ ఏమైనా ఇలాంటి కొన్ని డిజీజెస్ ఉంటే ఎస్ఎం ఆ ఇంజెక్షన్ కోసం, సో
ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా చేయాలి అలాంటి వీటికి అనేది కూడా ఒక మెసేజ్ అన్నమాట. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ గా రేటింగ్ అయితే 4.5 ఇస్తానండి.